ద దలర్డ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మరొకసారి నా శుభములు తెలియజేయుచున్నాను అత్యున్నతమైన సింహాసనం మీద ఆశనుడైనటువంటి దేవదేవుని నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను సియోను స్వరము అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ధన్యవాదాలండి ఇస్తి సమయం ఈ లింటి డేస్ సందర్భంలో అనేకులు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఉపవాసాలు దేవుని మందిరములో సిల్వ ధ్యానాలు ఎన్నో విషయాలలో మరి చాలా బిజీ షెడ్యూల్గా ఉంటున్నటువంటి ఈ దినాల్లో మరి మీ ముందుకు ఈ రీతిగా రావడానికి దేవుడు నాకు చూపినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానండి మరి ఈ కార్యక్రమాల్ని సియోను సహవాసం సియోన్ చర్చి నిజామాబాద్ కే మరి సంఘ సభ్యులు అనేకులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సియోను స్వరం అనే కార్యక్రమాన్ని బలపరుస్తూ వారి యొక్క విలువైనటువంటి ధనాన్ని ప్రభు సేవ కొరకు వెచ్చిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుడు ఒకవేళ నిన్ను ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలనేటువంటి ఆలోచన మీకు ఒకవేళ దేవుని యొక్క దేవుడిని హృదయముల లాంటి తలంపు ఏదైనా గనుక ఉన్నట్లయితే ప్రభు అనుగ్రహించినట్లయితే నీవు కూడా ఈ కార్యక్రమాన్ని బలపరచవచ్చు నా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ వన్ జీరో ఫోర్ జీరో ఈ నెంబర్కి మరి మీరు ఒకవేళ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఏ విధంగానైనా సహాయం చేయటానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను మంచిదండి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు టీవీ ముందు కూర్చొని దేవుని మాటలు వినడానికి సద్దగా ఇటు అటు తిరగకుండా సహోదరి సహోదరుడా ఇటు అటు తిరుగుతూ ఒక చెవు ఇటు పెట్టి ఒక చెవు మరొక సైటు పెడితే నీకు అర్థం కాదండి కొద్ది కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యం మీద నీ మనసు పెట్టినట్లయితే దేవునితో మాట్లాడబోతున్నాడు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తారా కళ్ళు మూసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవానికి మహిమ కలుగును గాక ఘనత మహిమ ప్రభావములను మీకే సమర్పించుకుంటున్నాం అన్ని నామముల కన్నా పైనామము గల దేవుడవు పరిశుద్ధుడు 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 అని ప్రతినిత్యము గాన ప్రతిఘానములతో పగడబడుచున్న గొప్ప దేవానికి వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాం ఈ విధంగా ప్రభా టీవీ ద్వారా దేవుని వాక్యమును పంచుకోవడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రములు సియోను సాహవాసులు సహవాస సంఘ సభ్యులు ప్రభ ఎంతగానో ప్రేమించి ప్రభ యొక్క సియోను స్వరాన్ని బలపరుస్తున్న మా సంఘ బిడ్డలను ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు పేరట దీవిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభ వినడానికి దేవు తిలకించడానికి దేవుని యొక్క వాక్యమును విని దీవించబడడానికి టీవీ ముందు కూర్చున్న బిడలను కూడా యేసు నామములు ఇప్పుడే నీ అభిషేకం వారి మీదకి దిగవచ్చును గాక ఇప్పుడే వారిని మీరు తాకండి ప్రభు ఇప్పుడే వారితోను మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నజరేడవగు యేసు నామం పేరట తండ్రి మేము ధ్యానించబోయే అద్భుతమైన దేవుని మాటలను నాతో మాతో మాట్లాడి మా హృదయములు వాటిని భద్రం చేసుకొని నేను గణపత్య కృప చూపి మహిమ పందమని నజరేడవగు ఏసు క్రీస్తు నామంలో వినగల చెవులను గ్రహింపగల హృదయాలను మా అందరికీ నాన్న గురించి మహింపొందమని నజరేయటవగు యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మేన్ ఆ మేన్ ప్రభునందు ప్రియులారా గత కొన్ని వారాలుగా కొన్ని మాసాలుగా ఈ వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అనేకులు మీలో అనేకులు కూడా వాక్యము విన్న తర్వాత వారి సమస్యల కొరకు ప్రార్థించమని అనేకులు ఫోన్లు చేసి తెలియజేస్తూ ఉన్నారండి దేవుడు అనేకుల పట్ల అద్భుతాలు చేయిచున్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను కనుక ఈ సమయం ముందు ఈ రీతిగా దేవుని యొక్క మాటలు మరొక్కసారి మనం విందాం అనేక మంది దైవజనులు వందలాది మంది గొప్ప గొప్ప దైవజనులు టీవీల ద్వారా వర్తమానాలు మీతో పంచుకుంటూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథము ఒకటే ప్రపంచానికి పరిశుద్ధ గ్రంథం ఒకటే దేవుని యొక్క గ్రంథములో దేవుని మాటలు మనం ఎన్నిసార్లు చదివితే అన్ని సార్లు అది నూతనంగానే ఉంటుంది ఎన్నిసార్లు ఆ వాక్య భాగాన్ని మనం ఎన్నిసార్లు వింటామో అన్నిసార్లు అది నూతనంగానే ఉంటుంది దేవుని వాక్యములు ఉన్న విశిష్టత అది కనుక దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా మనము చదువుకున్నట్లయితే ఎన్నిసార్లు ఈ గ్రంథాన్ని ఒక అధ్యాయాన్ని చదివితే వంద సార్లు చదివిన వంద సార్లు మనము నూతనంగా ఆ విషయాన్ని మరొకసారి చదువుతున్నానని అనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథము చదివినట్లయితే కాబట్టి ఈ గ్రంథములో మనం ఎన్నోసార్లు దేవుని మాటలు విని ఉంటున్నాం ఈ సమయంలో కూడా ఈ మాటలు వినటానికి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచి చదివినట్లయితే లుకాసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను దయచేసి గమనించాలని ఇరవై ఐదు వరకు పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు నేను చదువుతున్నాను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిల యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుసలేము నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల యొక్క మనుష్యుని మంచము మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వాణిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిను గనుక ఇంటి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిచయులను దేవదూషణ చేయుచ్చున ఇతడెవడు దేవుడక్కడే తప్ప మరి ఎవడును ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకున్న సాగిరి యేసు వారి ఆలోచనలు నెరిగి మీరు మీ హృదయములలో ఏమీ ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వలను అని వారితో చెప్పి పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను వెంటనే వారు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవునిని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళెను అందరూను విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొని ప్రైసలాట్ చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ సందర్భము ఒకనాడు ఆయన బోధించుచుండగా యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని దేవుని మాటలను బోధించేవాడు అందుకే ఆయనను అనేకులు బోధకుడా అని పిలిచారు మన దేవుడు నిజమైనటువంటి బోధకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజమైన బోధకుడు ఆయన బోధించుచుండగా యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుసలేము నుండి వచ్చిన పరిశయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా దేవుని మాటలు దేవుని వాక్యమును దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు బోధిస్తూ ఉంటుండగా ఎంతోమంది ఆయా గ్రామముల నుండి ఆయా దేశముల నుండి గొప్ప గొప్పవారు ధర్మశాస్త్రోపదేశకులను దేవుని వాక్యము తెలిసినటువంటి వారును కూడా అక్కడ కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉంటాడో యేసులోనే యేసు మాటల్లోనే స్వస్థత ఉంది దేవుని మాటలు వినుట ద్వారా స్వస్థత కలుగుతుంది సామెతలు నాలుగు ఇరవై ఇరవై ఒకటో వచనములో మనం గమనించినట్లయితే నా కుమారుడా నా మాటలు ఆలకించము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని యొక్క ముని హృదయమందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చునని దేవుని మాటలు వినుచుండగా స్వస్థపరిచే శక్తి ఆయన మాటల్లో ఉంది కనుక ఈ సమయమందు ఒకనాడు ఆయన బోధిస్తున్న సందర్భం అది అక్కడ అనేకులు కూర్చొని ఉన్నారు ప్రభు స్వస్థపరిచే శక్తి ఆయనకుంది యేసుక్రీస్తు స్వస్థతనిస్తాడని ఆరోగ్యం ఇస్తాడని ఆశీర్వదిస్తాడని అనేకులు ఆనాటి దినాల్లో యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు ఈరోజు వరకు కూడా యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారందరినీ కూడా దేవుడు వారి జీవితాలను బాగు చేసే శక్తివంతుడు ఆయన శరీరమును ఒక కేవలం ఒక శరీర స్వస్థత మాత్రమే కాదు అంతరంగిక ఆత్మీయకంగా మానసికమైనటువంటి స్వస్థతలు యేసు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేవాడు ఒకరోజు ప్రభువుకు స్వస్థపరిచే శక్తి ఆయనకున్నప్పుడు ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వాణిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఈ సమయం మనం గమనించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట కొందరు మనుషులు ఇక్కడ రెండు గుంపులు ఉన్నవి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచే దేవుడు ఒకచోట బోధిస్తున్నప్పుడు అనేకులు కూర్చొని ఉన్నారు కూర్చొని చక్కగా మాటలు వింటూ ఉన్నారు దేవుడు మాట్లాడినప్పుడు వినటం మంచిదే అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారు కూర్చొని ఉండగా యేసుక్రీస్తు వారికి స్వస్థపరిచే శక్తి ఆయన తనకున్నది అయితే అదే సమయంలో కొంతమంది మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వాణిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి ఒక వ్యక్తి బాగలేడు పక్షవాయువు పక్షవాయువు కలిగిన వ్యక్తి పక్షవాతం వచ్చిన వ్యక్తి పక్షవాతం వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారో వాళ్ళు కదలలేరు నడవలేరు ఒకవేళ నడిచినా కూడా వంకర టింకర్ కానీ నడుస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రము నడవలేని స్థితి మీద మోసుకొని రాబడుతున్నాడు అని అంటే దాని అర్థము అతను ఏమాత్రం కూడా నడవలేని స్థితి అతనికి ఉంది గనుకనే కొంతమంది మనుషులు ఆయనను మీద మోసుకొని ప్రభు ఉన్న చోటికి వచ్చారు యేసు ప్రభును ఆయన ఎదుటికి వారిని తెచ్చి ఆయన ఎదుట లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేశారు కానీ జనులు గుంపుగా గుంపు కూడి ఉండినందున వాణిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయేను గనక అక్కడ చూడండి అక్కడ ఆ ప్రభు ఉన్నటువంటి ఇక్కడ ఇల్లు ఒక ఇంటి మీదికి ప్రభు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్న సమయం అది అదే సమయంలో ఒక రోగిని బయట నుండి లోపలికి తీసుకురావడానికి కొంతమంది మనుషులు ఒక మంచమును మంచం మీద వ్యక్తిని తీసుకొని ప్రయాసపడి వస్తున్నారు కానీ అక్కడున్న ఆ ఇల్లంతా కూడా కిక్కిరిసిపోయింది జనులు జనములు గుంపులు గుంపులుగా ఉన్నారు ఒకవేళ వారు అని వారు అన్ అనిండవచ్చు అయ్యో మాకు లోపలికి వెళ్ళడానికి మాకు స్థలము లేదు మీరు అక్కడ మీరు అక్కడికి వెళ్తారండి అని ఒకవేళ వారికి అనిండొచ్చు కానీ ఈ నలుగురు మనుషులు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమనుంది గనుక వల్ల పడకపోయిన కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాణిని దించిరి చూడండి ఈ కొంతమంది మనుషులు అంటే కొంత కొంత సమూహము లోపలున్నారు కొంతమంది బయట ఉన్నారు లోపలున్న వారు హాయిగా కూర్చొని అన్నీ బాగున్నాయని చక్కగా వాళ్ళు ఎప్పుడు మాటలు వింటారు కానీ ప్రయాసం అనేది లేదు మాటలు విని ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఇలా ఇలాగేంటి ఈ ఈ అయ్యగారు ఇలా వాక్యం చెప్పాడేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడేంటి అని తప్పులు వెతకడానికి లోపల హాయిగా కూర్చొని ఉన్నారు కానీ అదే సమయంలో ఒక గుంపు బయట ఉంది కొంతమంది ఒక టీముగా ఒక టీముగా బయట ఉన్నారు కొంతమంది మనుషులు అయితే ఒక వ్యక్తి గురించి వాళ్ళు ప్రయాసపడుతున్నారు ఈరోజు దేవుని వద్దకు ఈ లోకంలో ఉన్న ప్రజలను దేవుని వద్దకు నడిపించడానికి ఒక్క వ్యక్తిని తీసుకురావడానికి నలుగురు ప్రయాస పడుతున్నారు చూడండి లోపలున్న వారు ఎలాంటి ప్రయాసము లేదు హాయిగా కూర్చొని బాగా వింటున్నారు వాళ్ళు ఎంతమంది చక్కగా వింటున్నారో తెలియదు కానీ బయట ఉన్నవారు మాత్రము ప్రయాసముతో ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని వస్తే లోపలికి రావడానికి వీలులేని పరిస్థితి కానీ వారికి ఒక వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు ఇంటి మీదకి ఎక్కారంట పెంకులు విప్పారు ఇంటి మీదికి వెక్కి ఆ మంచముతో పాటు ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి అని చక్కగా వ్రాయబడి ఉంది ఇంటి ఎక్కి నిజంగా ఒక వ్యక్తిని మంచముతో పాటు ఇంటి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాణిని దించి నిజమే ఒక ఒకవేళ గుమ్మం నుండి డోర్ దగ్గర నుంచి లోపలికి రావటానికి మనుషులు కూడా మరి జరిగే వాళ్ళు కాదు తప్పుకునేవారు కాదు ఎందుకంటే లోపలున్నారు వారికి హాయిగా సంతోషంగా సంతృప్తికరంగా బ్రతుకుతున్నారు వాళ్లకు వ్యక్తుల గురించి ప్రయాసపడడం లేదు ఆత్మల గురించినటువంటి భారము లేనటువంటి వారు వారు మాకు హాయిగా ఉంది మాకు చాలా బాగుందని లోపలే ఉండిపోయారు కానీ బయట ఉన్నటువంటి వారు కొంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు వారు ఇంటి మీదకి ఎక్కారు పెంకులు విప్పారు ఏసు ఎదుట ఈ విధంగానే ఆ పైనుండి మంచాన్ని ఇలా తీసుకొచ్చారండి ఇలా తీసుకొచ్చినప్పుడు ఏసు ముందుకు ఆ యొక్క మంచం మీద ఒక వ్యక్తి పడుకొని ఉన్నప్పుడు ఆయన పైకి చూశాడంట ఆయన వారి విశ్వాసమును చూసి ఎవరి విశ్వాసమునండి ప్రయాసపడుతున్న వారి విశ్వాసాన్ని చూసి ఈరోజు సహోదరుడా దేవుని కార్యములను గురించి నువ్వు ప్రయాసపడుతున్నావా దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క మందిరములో నువ్వు ప్రయాసపడుతున్నావా నీ ప్రయాసానికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీకు ఇచ్చునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి సమయమందు ఆయన వారి విశ్వాసమును చూసి ఆ నలుగురు ఆ పైన ప్రయాసపడి చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తిని తాళ్లతో పాటు ఆ మంచాన్ని ఒకవేళ ఆ మంచం ఇలా దిగినప్పుడు ఒకవేళ ఇటు కానీ ఇటు కానీ అయినప్పుడు ఆ మంచం మీద ఉన్న పడుకొని ఉన్న వ్యక్తి ఒకవేళ పడిపోయే ఆస్కారం ఉంది పడిపోయే ప్రమాదం ఉంది కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ప్రయాసపడి ఈ వ్యక్తిని యేసు ఎదుటకు తీసుకువెళ్ళాలి ఈ వ్యక్తిని యేసు ప్రభుకు చూపించాలి యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేస్తాడు అలాంటి నమ్మకం ఉంది కానీ లోపల ఉన్న వాళ్ళకు నమ్మకము లేదు విశ్వాసం లేదు బయట ప్రయాసపడుతున్న వారికి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కొంతమంది బోధ వింటున్నారే కానీ ఆ బోధకు చెవి అగ్గడం లేదు అందుకే బైబిల్ యేసుప్రభు చెప్తాడు మీరు వినటం మటుకు మాత్రమే వింటారు కానీ మీరు గ్రహింపనే గ్రహింపనని సెలవిస్తున్నాడు కనుక వీరు వారి ప్రయాసమును వారెంత ఒక వ్యక్తిని గురించి యేసుప్రభు దగ్గర ఎంత ప్రయాస పడుతున్నారు ఒక వ్యక్తిని ఇంటి మీదకి తీసుకెళ్ళి మంచంతో పాటు ఏసించినప్పుడు ఏసయ్య వారి విశ్వాసం చూశాడా చూసి ఒక్క మాట అంటున్నాడు మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వాణ్ణితో చెప్పగా మానవుడు మనుష్యుడు అనగానే మనుష్యుడు అంటే అర్థము పాపి పాపి అని అర్థం అంట సర్వలోకములు ఉన్న ప్రతి మానవుడు బైబిల్ చెప్తుంది ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారని అందరూ పాపం చేశారంట మనుషులందరూ కూడా పాపం చే ఈ మనుషులందరూ పాపం చేసిన ఈ మానవుల కొరకే పరిశుద్ధుడని యేసుక్రీస్తు పరమును విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన ఒక్కడే పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని చూసి మనుష్యుడా అని పిలుస్తున్నాడు మొట్టమొదలు ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడి ఉన్నవని అదే సందర్భంలో మనము ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మనము దేవుని యొక్క వాక్యములు గనక చదువుకున్నట్లయితే లుకాసు వార్త ఏడవ అధ్యాయంలో ముప్పై ఆరు నుండి యాభై వచనములో గనక మనం గమనించినట్లయితే లుకాసు వార్త ఏడవ అధ్యాయములో నలభై ఎనిమిదవ వచనం నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకున్న సాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం గల వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ఈ స్త్రీను కూడా యేసుక్రీస్తు వారు మొట్టమొదలు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తున్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాడు ఎవరామె పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపాత్మురాలనిస్తే పాపాలు క్షమించడానికి ఈ లోకంలో ఏ మానవుడు పాపాలు క్షమించలేరు ఎవరు కూడా పాపములు క్షమించలేరు ఎక్కడికి వెళ్ళినా పాపాలకు క్షమాపణ లేదు పాప క్షమాపణ కేవలం ఏసుక్రీస్తు మాత్రం ఆయనలో మాత్రమే ఉంది ఆయన మనందరి కోసము కలువరి శిల్వలో రక్తమును కార్చాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన కార్చిన రక్తములో మానవుల పాపములకు క్షమాపణ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సమయంలో యేసు క్రీస్తు వారు ఆ వ్యక్తితో చెప్తున్నాడు మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాను వానితో చెప్పగా అక్కడున్నటువంటి శాస్త్రులను పరిశైలను దేవదూషణ చేయించిన ఇతడెవడని ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని సాగిరి అయితే యేసు వారి ఆలోచనలు నెరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుకున్నారు పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వలనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అనేను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళెను హాలూయ దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అక్కడ రెండు గుంపులు ఉన్నాయి వారు అంటే లోపల చర్చి లోపల ఒక గుంపు ఉంది చర్చి బయట అనుకుందాం అది దేవుని మందిరమే అనుకుందాం లోపలున్నవారు అన్ని విధాలైన సౌకర్యాలు సౌకర్యాలు ఉండాలి అన్ని విధాలైన సౌకర్యాలు ఏది లేకుంటే కూడా బాధపడతారు కానీ అదే సమయంలో మనమొక్కటి ఒకటి గమనించాలి బయట ఉన్నటువంటి వారు ప్రయాసపడుతూ ఉన్నారు దేవుని బిడలరా ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని దైవ జనాంగమా నా ప్రియ సహోదరి సహోదరుడా నీవెవరవైనా సరే వనస్థుడవైనా స్త్రీవైనా పురుషుడవైనా దేవుని సేవకుడవైనా సువార్తకుడువైనా సరే మనలో ఒక ప్రయాసం అంటూ దేవుని కార్యాలు చేయట కొరకు ప్రయాసం మన లోపల ఉండాలి కనుక వారు ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినాడు దేవుడు వారి విశ్వాసమును వారు కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు వారి విశ్వాసమును చూసి దేవుడు ఆ వ్యక్తిని మనుష్యుడాన్ని పాపాలు క్షమించబడి ఉన్నవని చెబుతున్నాడు మానవులకు పాప మనుషుల యొక్క పాపములకు క్షమాపణ యేసు నామములోనే ఉంది ఆయన నామము పాపములను క్షమించే నామము ఆయన నామము స్వస్థపరిచే నామము ఆయన నామము తిరిగి లేవనెత్త నామము అందుకే ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు వారిని దేవదేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనను అన్ని నామముల కన్నా పైనామముగా యేసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ దేవుడు ఈ వ్యక్తిని చెప్తున్నాడు నీ పాపములు క్షమించబడినవి నువ్వు లేచి నీ ఎత్తుకొని నడుమని చెప్పగానే వెంటనే ఆలస్యం జరగలేదండి వెంటనే జరిగింది వారి ప్ర ఇక్కడ బయట ప్రయాసపడుతున్నటువంటి ఆ ఇంటి మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రయాసము లోపలున్న వారు ఏ విధమైన ప్రయాసము లేదు ఈరోజు నువ్వెవరవైనా సరే దేవుని పరిచయలో కొనసాగుతున్నటువంటి నీతో దేవుడు ఒకవేళ ఈ సమయంలో వాక్యం నీతో మాట్లాడినట్లయితే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడు దేవుని కార్యముల కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే నువ్వు పడిన ప్రయాసం వ్యర్థము కాకుండా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు యేసుక్రీస్తు వారిలో స్వస్థపరిచే శక్తి ఉంది పాపములు క్షమించే శక్తి ఉంది ఆయనకు అందుకే ఆ వ్యక్తిని నువ్వు లేచి నడుమని చెప్పినప్పుడు వెంటనే వారి ఎదుట ఆయన లేచి తన మంచం ఎత్తుకొని ఏ మంచం మీద మోసుకొని రాబడ్డాడో ఆ మంచమునే తిరిగి తన తలపైన మోసుకొని తన ఇంటికి వెళ్ళినట్టుగా వ్రాయబడింది హాలూయ ఈరోజు దేవుడు తిరిగి ఆ వ్యక్తిని మోసుకొని రాబడిన వ్యక్తి ఆయననే తిరిగి మోసుకుంటూ మంచం మోసుకుంటూ వెళ్తున్నాడంటే దేవుడు అద్భుతం చేశాడు ఎవరి విశ్వాసాన్ని బట్టి పైన వారి విశ్వాసమును చూసి వారి ప్రయాసాన్ని చూసి ఈరోజు నీవు నేను కూడా సంఘములోనైనా సరే సమాజంలో ఉంటున్నటువంటి మనం దేవుని క్రియల కొరకు ప్రయాసపడదాం ఆత్మల కొరకు ప్రయాసపడదాం ఆత్మల కొరకు అన్వేషణతో పనిచేద్దాం అలాంటినీ ప్రయాసానికి తప్పకుండా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు నిన్ను వాడుకుంటాడు నేనెక్కడ వాడబడతాను నా వల్ల ఏం ఏమవుతుందని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇప్పుడే నిన్ను పిలుస్తున్నాడు ఆ వ్యక్తులలాగా ఆ వ్యక్తుల వల్లే మనం ప్రయాసపడి ప్రభు దగ్గరికి అనేకులను నడిపించదాం దేవుడు స్వస్థపరిచే శక్తి చేత బలం చేత ఆయన వారిని నింపుతాడు ఆయన వారిని ఆశీర్వదిస్తాడు అలాగున ఇక్కడ దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయం ఉంది చూడండి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యములకు విస్మయం ఉందారట అందుకే యేసుక్రీస్తు వారిని ఆయన దగ్గర ఆయన వెంట ఉన్నవారు కూడా ఒక సందర్భములో ఈయన ఎవరో అని మాట్లాడుతున్నారు ఒకసారి యేసుప్రభు గాలిని తుఫానును గద్దించినప్పుడు ఆయన ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులకు కూడా ఆయనను గురించి సందేహపడ్డారు ఈయనకు గాలియు తుఫానును గద్దించగా అది ఆయనకు లోబడుచున్నది ఈయన ఎట్టివాడో ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు ఇక్కడున్న ప్రజలు విస్మయం అందుతున్నారు యేసు ప్రభు చేస్తున్నటువంటి కార్యములకు విస్మయం అందుతూ ఉన్నారు విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవునిని మహిమపరుచుచు భయముతో నిండుకున్నారు చూడండి ఒక అద్భుతం జరిగినప్పుడు అలాంటి కార్యము ఎప్పుడు కూడా అలాంటి కార్యం జరగలేదండి యేసుక్రీస్తు మాటకు బలం ఉంది శక్తి ఉంది యేసు నామములో ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరచగలిగిన స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకుంది కాబట్టి ఆయన చేస్తున్న అద్భుత కార్యాలకు ఈరోజు అనేకులు విస్మయం అందుతున్నారు ఆశ్చర్యపోతున్నారు అందుకే యేసయ్య పేరు ఆశ్చర్యకరుడు అండి ఆయన కార్యాలు అద్భుతంగా ఉన్నవి ఆశ్చర్యకరంగా ఉన్నవి నీ జీవితంలో కూడా ప్రభువు నువ్వు ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు ఒకవేళ జరిగించాలని నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడినట్లయితే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడు ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా నువ్వు ప్రయాసపడు నాకేమీ పట్టనట్టుగా లోపల ఉండేటువంటి గుంపు వలె గుంపు గుంపు కూడి ఉన్నారు గుంపులు గుంపులుగా కూడుకొని కూర్చొనే ఉన్నారు కానీ వారు మాత్రం కూర్చోలేరండి ఇక్కడ మనం గమనించాలా బయట వాళ్ళొక టీం వర్క్గా పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ లోపల ఒక ఐక్యత ఉంది ఒక పట్టుదల ఉంది ఉంది వారి లోపల కాబట్టి వారి ప్రయాసమును బట్టి దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు ఈరోజు నీ ప్రయాసము వ్యర్థము కాకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నువ్వు పడే ప్రయాసమునకు దేవుడు అనేకమైన ఆత్మలను ఆయన ఎందుకు నడిపిస్తాడు నువ్వు ప్రయాసపడు దేవుడు అంటున్నాడు వారి వారి యొక్క ప్రయత్నము వారి ప్రయాసము వారి కష్టము దేవుడు వ్యర్థం చెల్లదు మన కొరకు మనం ఎన్నో కష్టాలు పడతాము ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా కష్టపడతాం కానీ అది వ్యర్థమవుతుందేమో కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే నీ ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రభు నందు దేవుడిని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు అలాంటి కృపతో దేవుడి సమయంలో ఇక్కడ ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పాపములను దేవుడు క్షమించాడు నువ్వెక్కడున్నా సరే నువ్వెవరువైనా సరే మానవుల యొక్క పాపములకు క్షమాపణ నామములో ఉంది మనుషులందరి యొక్క పాపశాపాల కొరకై కలువరి సిల్వలో ఆయన ఆయన వేలాడదీయబడినటువంటి దేవుడు దెబ్బలు తిన్నాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా ప్రతి మానవునికి సంపూర్ణమైన విడుదల ఉంది పాప క్షమాపణ ఉంది కాబట్టి నువ్వెంత గనుడమైనా సరే నువ్వు ఒకవేళ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు ముందుగా నీ పాపములు క్షమించి నీ జీవి నిన్ను స్వస్థపరచడానికి నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అట్టి కృపతో దేవుడు నిన్ను దీవించి గాక దేవుడి యొక్క వాక్యమును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభాను బోధకుడవు స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి రోగులను అయా స్వస్థపరిచే దేవుడవు మనుషుల యొక్క పాపములను క్షమించే దేవుడవు ఆ విధంగా తండ్రి పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురి చేత మోసుకొని రాబడిన వ్యక్తి యొక్క పాపాలు క్షమించి ఆ వ్యక్తిని స్వస్థపరిచి లేవనెత్తిన దేవుడవు ఈ మాటలు వింటున్నటువంటి అనేకులు ఇంతవరకు దేవుని మాటలు విన్న వారందరి ప్రభ వారి ఏ స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడే వారు నూతన బలము పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను వారికి విడుదల గాక వారికి స్వస్థత కలుగును గాక వారికి నెమ్మది కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మేము ముఖ్యంగా ప్రయాసపడి ప్రభ ప్రభు పనిలో కొరకై దేవుని కార్యముల కొరకై దేవుని సేవ కొరకై మేము ప్రయాసపడే బిడ్డలంగా ముందుముగాక లోపలున్న గుంపు కూర్చొని దేవుని మాటలు వింటున్నారు కానీ ప్రయాసపడటం లేదు కనుక ప్రయాసపడిన వారి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని బాగు చేసి స్వస్థపరిచినావు అలాంటి కృపతో ఈ మాటలు వింటున్న వారు తండ్రి వారు ప్రయాస గాక వారి జీవితంలో వారి కుటుంబంలో అద్భుతాలు జరుగును గాక ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పించుకుంటున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్